శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. మనము కొంతమందిని చూసినప్పుడు వారిని అలాగే చూస్తూ ఉండిపోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. వారు మనల్ని చాలా చాలా ఆకర్షిస్తూ ఉంటారు. అసలు అలా వారు ఆకర్షించడానికి గల కారణం ఏమిటి అంటే వారి రాశి యొక్క ప్రభావము. అత్యంత ఆకర్షణీయమైన రాశులలో మీ రాశి అనేది ఎన్నో నెంబర్లో ఉందో ఈరోజు ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. అందమైన రూపం లేకపోయినా మంచి వ్యక్తిత్వం ఉంటేనే చాలు, అంతకు మించిన అందం ఉండదు అని అంటూ ఉంటారు. అత్యంత ఆకర్షణీయంగా ఉండే రాశులలో మీ రాశి ఎన్నో నెంబర్లోకి వస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము. టాప్ 5లో ఉన్న రాశులేంటి, జ్యోతిష శాస్త్ర నిపుణులు ఏం చెప్తున్నారు, 12 రాశులలో 12 నుంచి 1 వరకు ఏ రాశి వారు ఏ ర్యాంకులో ఉన్నారు అనే విషయాన్ని మనము ఇప్పుడు తెలుసుకుందాము. 12వ స్థానంలో మకర రాశివారు. ఆకర్షణీయమైన రాశుల జాబితాలో మకర రాశివారిది 12వ స్థానము. వీళ్ళు చాలా సైలెంట్గా ఉంటారు, సహనం అనేది వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. స్థిరంగా వాళ్ల పని ఏదో వాళ్ళు చేసుకుంటూ పోతారు, విశ్వసనీయంగా ఉంటారు. కానీ ఈ రాశివారిలో ఆకర్షణ అన్నది మాత్రము చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక 11వ స్థానంలో కన్యారాశి. కన్యారాశి అత్యల్ప ఆకర్షణ కలిగిన రాశి. అయితే వీళ్ళ ప్రపంచంలో వీళ్ళ మాత్రము చాలా ఆనందంగా ఉంటారు. అన్ని విషయాలలో కూడా విశ్లేషణాత్మకంగా వివరణాత్మకంగా ఉంటారు. సమస్యలు పరిష్కరించడంలో వీళ్ళ దిట్ట అని పేరు తెచ్చుకుంటారు. ఆకర్షణ విషయంలో 11వ స్థానంలో ఈ కన్యారాశి వారు ఉన్నారు. 10వ స్థానంలో మీనరాశి. అత్యంత అందమైన రాశి చక్రం ఇది. ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటారు. కళలు సంగీతంపై మక్కువ ఎక్కువ. ఈ రాశివారు చాలా రొమాంటిక్గా ఉంటారు, ఎదుట వారిపై దయ కలిగి ఉంటారు. అందరినీ ఆకర్షించడంలో వీళ్ళు దిట్ట. 9వ స్థానంలో ఉన్న రాశి ధనుస్సు రాశి. ఆకర్షణీయమైన రాశి చక్రంలో ధనుస్సు రాశి 9వది. వీళ్లకు స్వతంత్ర భావాలు ఎక్కువ, స్వేచ్ఛ కావాలి అని అనుకుంటూ ఉంటారు. నిరంతరము కూడా ఎప్పుడు ఉత్సాహంగా ఉంటారు. వీళ్ళు ఎక్కడుంటే అక్కడ మాత్రము ఆ వాతావరణం అంతా కూడా సందడిగా మారిపోతుంది. అందరినీ కూడా చాలా తొందరగానే ఆకర్షిస్తారు. ఈ విషయంలో వీళ్ల స్థానము 9వది. తర్వాత 8వ స్థానంలో ఉన్న రాశి మేషరాశి. అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తులలో మేషరాశి వారు 8వ స్థానంలో ఉన్నారు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు, జీవితంపై పూర్తి అవగాహన కలిగి ఉంటారు. వీరికి దూకుడు స్వభావము అనేది వారి లక్ష్యాలను సాధించడంలో వారికి సహాయపడుతూ ఉంటుంది. ఇక 7వ స్థానంలో ఉన్న రాశి కుంభరాశి. 7వ అత్యంత అందమైన రాశి చక్రము కుంభము. వినూత్నమైన ఆలోచనలు, నైపుణ్యము, సృజనాత్మకత వీరిని ప్రత్యేకంగా నిలబడతాయి. ఎంతమంది మధ్యలో ఉన్నా కూడా వీరు ప్రత్యేకంగానే కనిపిస్తూ ఉంటారు. ఇక 6వ స్థానంలో ఉన్న రాశి మిథున రాశి. మిథున రాశి 6వ అత్యంత అందమైన రాశి. వీరు అందరినీ ఆకర్షిస్తూ ఉంటారు. డైనమిక్ పర్సనాలిటీ, మాటలతో ఎంతటి వారినైనా కూడా పడేస్తారు. ఎంత ఎక్కువ మాట్లాడతారో అంతకు మించిన దయను ప్రదర్శిస్తారు. ఎవరిని వీరు అట్రాక్ట్ చెయ్యాలి అని అనుకోరు, కానీ అలా జరిగిపోతుందంతే. ఈ రాశివారితో ఉంటే సమస్యలు అనేవి అస్సలు తెలియదు. తరువాత 5వ స్థానంలో ఉన్న రాశి సింహరాశి. సింహరాశి వారు ధైర్యంగా ఉంటారు, దయతో ఉంటారు. అందుకే ఎక్కడ ఉన్నా కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా వీరు నిలుస్తారు. అటెన్షన్ లాక్కునేందుకు పెద్దగా వీరు కష్టపడవలసిన అవసరం కూడా లేదు. ఇక 4వ స్థానంలో ఉన్న రాశి కర్కాటక రాశి. ఈ రాశివారు చాలా దయ కలిగిన వారు, సున్నితంగా ఉంటారు. ఎవరిని ప్రత్యేకంగా భావించాలో వీళ్ళకి తెలుసు. ప్రియమైన వారి పట్ల అత్యంత శ్రద్ధను చూపిస్తారు. అందుకే తొందరగా ఆకర్షించే జాబితాలో కర్కాటక రాశివారు 4వ స్థానంలో ఉన్నారు. ఇక తరువాత రాశి 3వ స్థానంలో ఉన్న రాశి వృషభ రాశి. వృషభము అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తుల జాబితాలో టాప్ 3లో ఉన్న రాశి వృషభ రాశి. వీరిలో ఉండే ఆత్మవిశ్వాసము వీరిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. కోరుకున్న వారిని పొందగలిగిన నైపుణ్యము వీరి సొంతము. అట్రాక్ట్ చెయ్యాలి అని అనుకోరు, కానీ అలా జరిగిపోతుంది అంతే.
ఇక రెండవ స్థానంలో ఉన్నవారు వృశ్చిక రాశివారు. అత్యంత ఆకర్షణీయమైన జాబితాలో వృశ్చిక రాశివారు రెండవ స్థానంలో ఉన్నారు. మంచి ప్రకాశంతో ఉంటారు. ఈ రాశివారిలో అయస్కాంత శక్తి ఉంటుంది. అందుకే ఎక్కడ ఉన్నా ఎంతమంది మధ్య ఉన్నా కూడా వీరు అట్రాక్ట్ చేసేస్తారు. అందుకే వృశ్చిక రాశివారు ఆకర్షణీయమైన రాశుల జాబితాలో వీరిది రెండవ స్థానము. ఇక ఒకటవ స్థానంలో ఉన్నవారు తులారాశివారు. తులారాశివారికి ఎక్కువగా కాంప్లిమెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎంతో నమ్మకంగా వ్యవహరించే ఈ రాశివారికి అందరూ కూడా చాలా తొందరగా ఆకర్షితులైపోతూ ఉంటారు. పట్టుదలగా వ్యవహరిస్తారు, నమ్మకంగా ఉంటారు. అందం కన్నా వీరి వ్యక్తిత్వమే ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్రాల ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి.